మహేష్ బాబు మరియు త్రివిక్రమ్ కాంబినేషన్ లో వస్తున్న గుంటూరు కారం సినిమా షూటింగ్ హైదరాబాద్ లో అవిశ్రాంతంగా జరుగుతుంది దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ చాలా వేగంగా సన్నివేశాలన్నీ షూటింగ్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది వివేగాన్ని చూస్తుంటే సంక్రాంతికి సినిమా రెడీ అయ్యేటట్టుగా ఉందని అంటున్నారు మొన్నటి వరకు కోటీలోని ఉమెన్స్ కాలేజీలో ప్రకాష్ రాజ్ రమ్యకృష్ణ రావు రమేష్ మురళీ శర్మ ఇంకా తదితరుల మీద కొన్ని సన్నివేశాలు చిత్రీకరించినట్టుగా తెలుస్తుంది ఆ సన్నివేశాల్లో కథానాయకుడు మహేష్ బాబు లేడని ఆ కాలేజీలో ఒక మూడు నాలుగు రోజుల పాటు షూటింగ్ చేసినట్టుగా తెలిసింది ఇప్పుడు షూటింగ్ ఒక హోటల్లోకి మారినట్టుగా కూడా తెలుస్తుంది ఇక్కడ మహేష్ బాబు ప్రకాష్ రాజుల మీద కొన్ని సన్నివేశాలు చిత్రీకరిస్తున్నట్టుగా అర్థమవుతుందని అంటున్నారు ఈ సినిమాలో శ్రీలీల ప్రధాన కథానాయకురాలుగా మీనాక్షి చౌదరి ఇంకొక కథానాయకురాలుగా నటిస్తున్నారు మహేష్ బాబుకి తాతగా ప్రకాష్ రాజ్ కనబడుతున్నాడని అతను ఒక రాజకీయ నాయకుడి పాత్ర చేస్తున్నట్టు ఇప్పటి వరకు ఆయన షూటింగ్ బట్టి తెలుస్తుంది అలాగే శ్రీలీల చాలా సినిమాలు చేస్తుండటంతో ఈ సినిమాకు కూడా కొన్ని రోజులు షూటింగ్ కేటాయించిందని తెలుస్తుంది మీనాక్షి చౌదరి మీద కూడా చాలా సన్నివేశాలు ఇప్పటికే చిత్రీకరించారని కూడా అర్థమవుతుంది మొత్తం మీద షూటింగ్ అయితే నిర్విరామంగా గ్యాప్ లేకుండా కంటిన్యూగా సాగుతుంది ఇలా కొన్ని రోజులు చేసుకుంటూ పోతే సంక్రాంతికి సినిమా విడుదల ఖాయమని యూనిట్ సభ్యులు అంటున్నారు ఈ సినిమాకి నిర్మాత సూర్యదేవరా నాగవంశి ఇక ఈ సినిమా కోసం జిమ్ లో వర్కౌట్స్ చేస్తున్న మహేష్ బాబు ఫొటోస్ వైరల్ అయ్యాయి తన సోషల్ మీడియా వేదికగా తరచుగా జిమ్ లో చెమటలు చిందించే వీడియోలు ఫోటోలు షేర్ చేస్తుంటారు ఆయా ఫోటోలు వీడియోలకు క్యాప్షన్ గా కొన్ని జిమ్ టిప్స్ కూడా చెప్తుంటారు తాజాగా ఆయన ఓ ఫోటో షేర్ చేస్తూ అభిమానులతో కొన్ని టిప్స్ పంచుకున్నారు సూపర్ స్ట్రెచ్ గురించి వివరించే ప్రయత్నం చేశారు ఈ వర్కౌట్ తో తుంటి వెన్నుముక భుజాలు బలంగా తయారవుతాయని వెల్లడించారు అంతేకాదు ఇదో ఔషధం లాంటి మూమెంట్ అని చెప్పుకొచ్చారు ల్యాండ్ మైండ్ ప్రెస్ కటబుల్ స్వింగ్స్ సిల్క్ మిల్ రన్ సహా రకరకాల వర్కౌట్స్ చేస్తూ మహేష్ బాబు తన ఫిట్నెస్ కాపాడుకుంటారు అంతేకాదు జిమ్ లో ఉండే పరికరాలతో కనీసం ఒక్కో దానితో ఒక్క నిమిషం పాటు వర్కౌట్ చేస్తే బాడీ ఫిట్ గా ఉందంటారు మహేష్ బాబు ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో తెలియజేయండి వీడియో మీకు నా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి అలానే పక్కన ఉన్న గంట సిబ్బంది గట్టిగా కొట్టండి